మనం ఇంట్లో రెగ్యులర్గా చీపురు వాడుతూ ఉంటాం కదా, అదేంటి అంటే మురికి పట్టేసి నల్లగా ఉంటుంది. సో అలాంటప్పుడు దీన్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే డస్ట్ అలా చీపురుకు అంటుకొని ఉండడం వల్ల ఫంగస్ కానీ బ్యాక్టీరియా అది అలా ఉండిపోతూ ఉంటుంది. కొందరైతే ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా చీపురుని అయితే క్లీన్ చేయకుండా అలా ఉంచేస్తారు, కానీ అది అస్సలు మంచిది కాదండి. చీపురుని ఇలా రెండు నెలలకు ఒక్కసారి అయినా సరే క్లీన్ చేసుకొని దీన్ని బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకేంటి అంటే చీపురు రెగ్యులర్ వాడడం వల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఎలా ఫామ్ అయిపోతుంది, ఫస్ట్ ఇలా వాటర్ లోని చీపురుని నార్మల్ గా ఇలా డిప్ చేసేయండి. రెండు మూడు సార్లు డిప్ చేసి ఎండలో పెట్టేశారు అనుకోండి, చాలా త్వరగా ఆరిపోతుంది. అలా డైరెక్ట్ గా ఎండలో కంటే కూడా మనం బట్టలు యూజ్ చేసే క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుకు ఇలా చీపురుని ఈనిడి ఈనిలుగా తీసేసి, అంటే చిన్న చిన్న ఇలా పీస్ లాగా తీసేసి క్లిప్పులు కనుక పెట్టేసి మనం ఉంచామనుకోండి త్వరగా ఆరిపోతుంది అన్నమాట. సో లోపల ఏదైనా చెమ్ము ఉన్నా తడి ఉన్నా సరే త్వరగా ఆరిపోయి అలా ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ ఏమున్నా సరే అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఇలా నెలకు ఒక్కసారి లేదా రెండు నెలలకు ఒక్కసారి అయినా సరే చీపురుని అయితే తప్పకుండా క్లీన్ చేయాలి. సో చూసారు కదా, ఇలా క్లిప్స్ పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం ఎండలో పెట్టుకుంటే చాలు, చక్కగా డ్రై అయిపోతుంది. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. మనకి కంఫర్ట్గా ఉన్న శారీసే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము, ముఖ్యంగా సిల్క్ శారీస్, లైట్ వెయిట్ ఉన్న శారీస్ కట్టుకుంటూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి ఏంటి అంటే శారీస్ కట్టుకోవడం అంతా బాగానే ఉంటుంది, కానీ తర్వాత శారీస్ను వాష్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి కబోర్డ్లో పెడితే మాత్రం ఇవి దగ్గరికి కూడిపోయి ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. లేదు మనం ఇలాంటి హ్యాంగర్స్ లాంటివి పెట్టామనుకోండి, హ్యాంగర్స్కి పెట్టినా సరే అది పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, మనం చక్కగా ఇలా హ్యాంగర్కు పెట్టేసి ఎక్కడైనా సరే కబోర్డ్లో పెట్టుకున్నా సరే అది దగ్గరికి ఇలా కూడిపోతూ వస్తుంది, ఎందుకంటే అంత సాఫ్ట్ సిల్క్ శారీస్ కాబట్టి. అలాంటప్పుడు ఏంటి అంటే ఒక్కసారి ఈ టిప్ చాలా బాగా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మనము బట్టలకు యూజ్ చేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా, ఫస్ట్ శారీని ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్కి పెట్టుకున్న తర్వాత ఇలా బట్టలకు పెట్టుకునే క్లిప్లు అటొకటి ఇటొకటి పెట్టేసామనుకోండి, ఇంకా శారీ అయితే కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎక్కడ దీన్ని పెట్టినా సరే అస్సలు ఇంకా చెదరకుండా చక్కగా ఉంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కబోర్డ్లో పెట్టుకున్నా లేదా ఎక్కడైనా మేకుగా హ్యాంగ్ చేసినా సరే ఇది చక్కగా ఉంటుంది. గంజి, గంజి మన అందరికీ తెలుసు మన హెల్త్కి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తుందో ఈ గంజి, అలాగే మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది. బియ్యం కడిగిన వాటర్ అయినా గంజినైనా సరే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్లోని ఫస్ట్ కడిగిన వాటర్నే తీసుకోవాలి. రైస్ని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత తీసుకున్న వాటర్ కాకుండా ఫస్ట్ కడిగిన వాటర్లోనే మనకి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనము హెయిర్కి ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపుని ఇలా ఆ యొక్క రైస్ వాటర్లో వేసేసి ఇలా మొత్తము షాంపూ మొత్తం వాటర్లో కలిసిన తర్వాత హెయిర్కి కనుక మనం అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అలానే ఉంచండి. తర్వాత షాంపూ నార్మల్గా మనం ఎలా అయితే షాంపూ పెట్టి హెయిర్ హెడ్ బాత్ చేసుకుంటామో అలా కనుక క్లీన్ చేసామనుకోండి, మెయిన్ డాండ్రఫ్ రాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సో చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి ఈ మధ్యకాలంలో డాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది కదా, సో ఇలా ట్రై చేయండి. ఒక్కోసారి మార్నింగ్ హడావిడిలో స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోయినా ఇలా గిన్నె మొత్తం అడుగు మాడిపోతుంది. అలాగే మనం ఏదైనా ప్రసాదాలు చేసేటప్పుడు గట్ట మర్చిపోయినా సరే ఇలా గిన్నె మాడిపోతుంది కదా, అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, త్వరగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అస్సలు మాడినట్టే ఉండదు. వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. 15 మినిట్స్ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తోటి, నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే అస్సలు పోదు, ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా దీంతో క్లీన్ చేస్తేనే పోతుంది. మాడిపోయినవి ఏవైనా సరే ఇలా స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తూ చుట్టూ క్లీన్ చేసుకోవాలి. ఆ కార్నర్స్ దగ్గర అడుగున ఎక్కడైతే మాడిపోయిందో అక్కడ మనం 15 మినిట్స్ ఉంచి క్లీన్ చేసామనుకోండి నీట్గా క్లీన్ అవుతుంది. సో మనందరింట్లో కుక్కర్ ఉంటుంది, కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా రబ్బర్లు, ఇవి లూజ్ అయిపోతే పక్కన పడేసి మళ్ళీ కొత్త కొనుక్కుంటూ ఉంటాము. ఇవి టైట్గా అవ్వాలి అంటే ఏం చేయాలండి, మన ఛానల్లో ఆల్రెడీ మెథడ్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అయితే బాగా లూజ్ అయిపోయింది అని బయట పడేయకుండా ఇలా చక్కగా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు పెట్టుకునే క్లిప్స్ ఎక్కడెక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాం, టయానికి దొరకు, టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు క్లిప్స్ ఎన్ని ఉన్నాయో అన్నింటినీ కూడా తీసుకొని ఇలాంటి గ్యాస్కెట్స్ చిన్నవైనా పెద్దవైనా సరే బయట పడేయకుండా ఈ గ్యాస్కెట్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లిప్స్ అన్నింటినీ కూడా పెట్టుకొని మనకి ఎక్కడ వాషింగ్ మిషన్ ఉంటుందో, మనం ఎక్కడే బాల్కనీలో కానీ మేడపైన కానీ మనం ఎక్కడ బట్టలు అయితే ఆరబెడతామో ఆ ప్లేస్లో ఏదైనా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. సో చక్కగా మన టైం వేస్ట్ అవ్వకుండా ఇవి టయానికి దొరుకుతాయి. సో చూసారా ఈ విధంగా బయటపడేసే వాటిని కూడా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంత జాగ్రత్త చేసినా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా ఎక్కడ పెట్టామని, ఇలా వాషింగ్ మిషన్ దగ్గర
కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా క్లియర్గా అంటే కళ్ళెదురుగా ఉంటుంది కాబట్టి కనిపిస్తాయి. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఇక్కడ పీచు ఉంటుంది. ఈ పీచుని మనం బయట పడేయకుండా దీన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి పీచుని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. కొబ్బరి పీచుతో మనము స్క్రబ్బర్స్ కూడా అంటే గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కొబ్బరి పీచు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాము. ప్లాస్టిక్ స్టీల్ వాటిని చాలా వరకు కూడా మనము తక్కువగా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడైతే నేను ఇలా ఒక అంటే మనం క్లీన్ చేసుకునే ఒక చిన్న వస్తువుని అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. కొబ్బరి పీచుని ఇలా తీసుకున్న తర్వాత కొంచెం దువ్వెనతో దువ్వితే మనకి ఆ కోకో పీట్ అనేది రాలుతుంది. ఇది మొక్కలకి చక్కగా యూజ్ అవుతుంది ఎరువులాగా. సో మొక్కలకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఒక స్టిక్ కానీ ఏదైనా ఒక తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా పెట్టేసామనుకోండి. ఇప్పుడు దేవుని గదిలో మనకి పూజా గదిలోనే ఏంటి అంటే చిన్న చిన్న పట్టులు లాంటివి ఉంటూ ఉంటాయి కదా, సో డస్ట్ ఏదైనా ఉన్నా సరే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు.